నుంచుంటదండి, దయచేసి రోడ్డు పక్క నుంచోండి. ఆలయం లోపలికి వెళ్ళి భక్తులు దయచేసి క్యూ పద్ధతిని పాటించండి. మీ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దు. దారి పరిశుభ్రంగా ఉందా లేదా, ఇక్కడ గార్డ్స్ పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, స్త్రీలకు బట్టలు మార్చుకోవడానికి స్థలాలు ఏర్పాటు చేసినారా లేదా, ఇక్కడ బాగా క్లీన్ చేశారా లేదా, ఈ విషయాలన్నీ చెప్పాలి. మేము తెల్లూరుపేట నుంచి మేము బయలుదేరి బస్సుకి వచ్చాము. బస్సు సౌకర్యమనికి బాగా ఉంది. అక్కడి నుంచి దిగిన కాంచి కానీ ఏడైన ఇబ్బంది అనేది లేకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అందువల్ల ప్రభుత్వం గారు సహకారం పడి బాగుంది. నీటి వసతి కూడా మునిగే స్థానం కానీ వస్త్రం కానీ ఏదైనా సరే ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ఫుడ్ కానీ అక్కడి నుంచి టీ కానీ అక్కడి నుంచి స్వామివారి దర్శనం కానీ అనేది అలా బాగుంది. అది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన మంచి పనులు సహకరించాలని ఇంకా ఎన్నో కోరుకుంటున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మరీ కోరుకుంటున్నాం. మేము వెంకటేశ్వర గారు సిద్ధాంతి గారిని ఫ్రెండ్ కదా సార్, మా ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ పక్క పక్కనే కదా సార్. మాట్లాడతారా నా పేరు పార్వతీదేవి అండి. మేము గుంటూరు నుండి వచ్చాము. మాకు ఈ పుష్కరాలు ఇది రెండోసారి అండి నేను పుష్కర స్నానం చేయటము. చాలా బాగా ఏర్పాట్లు బాగా జరిగాయండి. మెయింటెనెన్స్ అంతా బాగుంది. వాటర్ చాలా బాగున్నాయి, క్లీన్గా ఉన్నాయి. తర్వాత భోజన ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. తర్వాత ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని బస్సులు చక్కగా పద్ధతిగా క్రమపద్ధతిగా నడిపిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. నా పేరు నగీనా. నేను అసలు కృష్ణ పుష్కరాలకి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ మా మమ్మీ ఒకసారి వెళ్ళి చూసేద్దామని చెప్పింది. యాక్చువల్గా అయితే నేను కృష్ణ పుష్కరాలు అంటే స్నానం చేయడం వచ్చేయడమే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు కృష్ణ పుష్కరాలు అంటే ఏంటో. థ్యాంక్ యూ.
అదేమో దీపం.